హాయ్ అండి అందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మన వీడియోస్ని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి శాంతినికేతన్ రెండవ భాగం అతడు కుంచె కోసం వెతుకుతూ పక్కకు చూసి శాంతిని గమనించి చిన్నగా నవ్వాడు అదే నవ్వు శాంతిని బంధించి వేసే నవ్వు కుంచె తీసి అందిస్తూ తప్పులున్నాయా అని ప్రశ్నించింది మెల్లగా శాంతి రాజా సమాధానం చెప్పలేదు ముందు నెమలికన్ను రంగుకు షేడ్ మార్చాడు చూశారా మీరు వేసిన దానికంటే ఇలా బాగుంటుంది అచ్చు నెమలికన్ను వర్ణాలు వస్తాయి అంటూ ఆ షేడ్ తేవడానికి ఏ రంగులు మిశ్రమం చెయ్యాలో చెప్పాడు శాంతి ఆ సవరణను హృదయపూర్వకంగా ఆమోదించినట్లు ఆమె నేత్రాలే చెప్తున్నాయి ఈ రాధ నేత్రాలు చూడండి ఇవి ఇలా విస్పారితంగా కాక మురళీ గానానికి పరవశమై శ్రీకృష్ణ సాన్నిధ్యానికి పులకరించినట్లు అరమోడ్పుగా చిత్రిస్తే ఇంకా బాగుంటుంది అంటూ జాగ్రత్తగా దిద్దాడు అర్ధనిమీళిత నేత్రయైన రాధ ఈసారి ఇంకా కృంగొత్త సౌందర్యం చేకూర్చుకుంది చిత్రానికి చూశారా వర్ణం అంతా ఒకే షేడ్ ఇచ్చారు మెడ క్రింద మోచేతుల దగ్గర దగ్గర నీడపడినట్లు కొంచెం ముదురు రంగు కలపాలి అంటూ చకచక ఆ విధంగా చేసి చూపాడు చేతులు తుడుచుకుంటూ తృప్తిగా వెనుదిరుగుతుంటే నవ్వుతూ చూస్తున్న శ్రీహరి పద్మ కనిపించారు దానికి గురువైపోయావేమిటి అని నవ్వాడు శ్రీహరి చల్లారిపోతున్నాయి ఇకనైనా వీటినుద్ధరించండి అని ఉప్మా ప్లేట్ చేతికందించింది పద్మ ఇంకా మీ మిగిలిన చిత్రాలేవి కాఫీ తీసుకుంటూ అడిగాడు రాజా అన్నీ మా ఊళ్ళోనే ఉన్నాయి ఏమీ తీసుకురాలేదు మళ్ళీ వెళ్ళిపోయేదాన్నేగా అంది నవ్వి శాంతి పద్మ అందుకుంది అబ్బో ఆవిడ గది చూసి తిరాలి మేడ మీద ప్రత్యేకం తూర్పు వైపున రెండు గదులు ఆవిడవి ఒకటి డ్రెస్సింగ్ అండ్ బెడ్రూమ్ రెండవది ప్రత్యేకం ఈ చిత్రాల కోసం చదువుకొందుకు అది మా మామగారి గది ఎప్పుడూ కొడుకుల్ని కూడా అందులో అడుగు పెట్టనివరాయన గారాల కూతురు అడగగానే ఇచ్చేసి ఆయన క్రింది గది తీసుకున్నారు అందమైన ఉషస్సులు సుందర సంధ్యారాగాలు తిలికించడానికి శాంతమ్మగారి గదే బాగుంటుందట అదృష్టవంతురాలు పిచ్చి అలవాటని తీసిపారేయకుండా కళకి అంత దోహదమిచ్చే పెద్దలుండడం అదృష్టమే అన్నాడు రాజా శ్రీహరి అన్నాడు మా నాన్నగారు అలా కాదు రాజా పిల్లల్లో ఏ చదువు మీద ఏ కళ మీద ఎవరికి ఎక్కువ ఆసక్తి ఉందో గ్రహించి వాళ్ళ నా మార్గంలోనే వృద్ధులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు మమ్మల్ని అలాగే చూశారు కానీ కానీ శాంతి అంటే మరీ గారాభం అందుకే దాని మాట కసలు ఎదురు చెప్పరు ఆయనకేం మగవారు నిశ్చింత అత్తగారు మాత్రం ఇంకా పెళ్లి చేయడం లేదని బాధపడతారు అంది పద్మ వదినా అంది కోపంగా శాంతి శ్రీహరి నవ్వాడు కోపమెందుకు శాంతి అది నిజమేగా అంటూ రాజాతో మా అమ్మ అయిన అంత పట్టుదల మనిషి కాదు చివరకు అందరి మాటతో ఏకీభవిస్తుంది అన్నాడు శ్రీహరి అందుకే ఇరవై ఏళ్ళు దాటినా బొమ్మలు తిమ్మలు అంటూ మా శాంతమ్మ గారింత స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంది పద్మ చ నీకసలేం తెలియదు అసలు తొందరంతా నీకు అమ్మ మీద త్రొస్తావు అని రుసరుసలాడుతూ లేచి వెళ్ళిపోతున్న శాంతిని నవ్వుతూ మాటలతోనే అడ్డంపడి ఆపాడు రాజా లేచి వెళ్లిపోవడమేం మర్యాద ఇష్టం లేకుంటే విషయం మార్చండి లేదా వదిన కదా ఇంకో నాలుగు అనవచ్చు ఆవిడని మీ అన్నయ్య మద్దతు మీకుండనే ఉంది అన్నాడు నవ్వేసింది శాంతి అయినా మా వదిన నాలుగు శతాబ్దాల వెనక పుట్టవలసింది ఇప్పుడు కాదు అంది మరిన్ని శతాబ్దాల ముందు పుట్టిన నాలో నేనేమిటి ఇంచుమించు మన దేశంలో ప్రతి స్త్రీ ఇలాగే ఉంటుందని నా అభిప్రాయం అంది పద్మభింకంగా కాదు ముమ్మాటికి కాదు నీలా పెళ్ళి పిల్లలు అంటూ తప్పించేవాళ్ళు నాటి కానాడు అందుకు జవాబు రాజా ఇచ్చాడు లేదు శాంతి మీ వదిన మాటే నిజం ఎన్ని శతాబ్దాలు గతించినా నాగరికత ఎంత అభివృద్ధి చెందినా అవి కేవలం భాషలలోనూ జీవన సౌకర్యాలు మార్చుకోవడంలోనూ అంతే కానీ మన అంతర్గత సంస్కృతి మనం పురాణ ఇతిహాసాలలో చదివినట్లే ఉంది దేశవాసుల పరిసరాలలోనూ జీర్ణించుకుపోయిన ఈ జాతి సంస్కృతి కేవలం బాహ్యాడంబరాల వల్ల శుష్కవాదాల వల్ల పరదేశ విద్య వల్ల కడుక్కుపోయేది కాదు ఎక్కడో నోటికి నలుగురైదుగురిని మినహాయిస్తే మిగిలిన అందరూ ప్రాచీన భారతీయులే నవ్యవేషదారులే కనిపిస్తున్నారంటాను నేను ఎంత చదివినా ఎన్ని నేర్చినా పురుషుని ఆధిక్యాన్ని ఆశ్రయాన్నే కోరి ఆ ఘట్టంలోనే తన విధి నిర్వహణ వనరించి తరించ కోరుకుంటుంది స్త్రీ అర్ధాంగి నుండి సేవాలాలన లాలిత్యాలే కోరుకుంటాడు పురుషుడు ఏదో సాధిద్దాం అనుకుంటూ ఇందుకు భిన్నంగా నడిచేవారి అవస్థలు చూస్తూనే ఉన్నాం శాంతి మాట్లాడలేదు నేలవైపు చూస్తూ కూర్చుంది ఏం కోపం వచ్చిందా అన్నాడు రాజా మెల్లగా ఊహు తల అడ్డంగా ఊపింది కానీ మీ అభిప్రాయాలతో ఏకీభవించను శ్రీహరి చేసుకున్నాడు పోనీరా వాదన వల్ల అభిప్రాయాలు మరింత బలపడతాయే కానీ చెలించవు జీవితంలోని కొన్ని కఠోర సత్యాలు అనుభవపూర్వకంగా తెలిసిన నాడు మార్పు దానంతట అదే లభిస్తుంది ఈ వ్యర్థవాదాలు కట్టిపెట్టి ఎటైనా షికారుకు వెళ్దామా ఓ నేను సిద్ధం అన్నాడు రాజా వారం రోజులు సెలవు పెట్టాను నీకోసమే థ్యాంక్స్ అంటూ త్వరగా బయలుదేరండి పద్మ అన్నాడు శ్రీహరి రాత్రి భోజనాలయ అందరూ పడుకున్న తర్వాత శాంతి తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుంది షికారు వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులైనా మార్చకుండా ఆహత్రంగా ఆ ప్యాకెట్ తీసింది గుండెలు దడదడలాడాయి విప్పి చూడటానికి ధైర్యం చాలలేదు కూడని పని చేశానా అని పదే పదే తర్కించుకుంది కొంతసేపు రాధా మాధవ చిత్రం దగ్గర నిల్చొని రాజా ఇచ్చిన ఫైనల్ టచెస్ చూస్తూ ఉండిపోయింది కడకు వెళ్ళి మంచం మీద కూర్చుని ఏమైతే అదయ్యిందనుకుంటూ మొండి ధైర్యంతో విప్పింది చూస్తూనే ఉద్వేగం ఉత్సాహం ఆశ్చర్యం ముప్పిరుగుని కొద్దిసేపు కనురెప్పలు కదలడం మానేశాయి గుండె వేగం హెచ్చింది రెండు చిత్రపటాలు ఒకటి తాను ముగ్ధురాలై తిలకించిన నిర్మలమూర్తి గురుదేవుడు రవీంద్రుడు శాంతికి రాజా అని వ్రాశాడు క్రింద పదివేల రూపాయలను కూడా తృణీకరించి ప్రాణప్రదంగా పదిలపరుచుకున్న చిత్రం తనకు కానుకగా ఇచ్చాడు రెండవది లేత గులాబీ దుస్తులతో ఉన్న లతాంగి మాధవులను తన్మయురాలై తిలకిస్తోంది కొద్దిగా తలవంచి చెక్కిట చెయ్యి చేర్చి విశాల నేత్రాలు గల ఆ సుందరి ఇంకెవరు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ రూపం తనదేనని గ్రహించటానికి శాంతికి ఏమాత్రం ఆలస్యం కాలేదు అవును దక్షిణేశ్వరం చూడటానికి రెండవసారి వెళ్ళినప్పుడు రాజాతో పరిచయమైన నాడు తాను గులాబీ వర్ణపు దుస్తులే ధరించింది అందుకే కాబోలు క్రిందటి రోజు అతడింటికి వెళ్ళినప్పుడు ఆ చిత్రం ఎవరిదో చెప్పుకోమ్మని కొంటెగా అడిగాడు ఎవరో తెలుసుకొందుకు రెండు రోజులు ఆగమని అర్థయుక్తంగా చెప్పాడు ఎంత చతురుడు అయినా ఇదెక్కడి ధైర్యం అతడెవరు తనెవరు రెండు రోజుల పరిచయానికే ఈ చనువేమిటి స్నేహితుడి చెల్లెలైనంత మాత్రాన ఈ బహుమతులేమిటి అతను మంచివాడవునో కాదో అన్నయ్య వదినా చూడకూడదని అభిప్రాయం కాబోలు అందుకే అప్పుడు చూడనివ్వలేదు అన్నయ్య స్నేహితులు చాలామంది ఉన్నారు కానీ ఎవరూ తనతో ఇలా ప్రవర్తించలేదే శాంతి హృదయం పరిపరి విధాలా పోయింది నిద్రపట్టలేదు నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరికెళ్ళింది బయట అందంగా ఉంది వెన్నెల చిత్రపటాలు దాచేసి లైటు తీసి కాసేపు ఆ చీకట్లో నిల్చొని వెన్నెలను చూస్తుంటే ఏమిటో హృదయం తేలికపడినట్టు అనిపించింది దూరాన వెన్నెలలో మిలమిలా మెరుస్తున్న గంగావాహిని గలగలా నాదాలు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చెవులను హాయిగా తాకుతున్నాయి ఎంతసేపు నిల్చున్నా విసుగనిపించలేదు శాంతికి నిర్మల గాంభీర్యంతో కూడిన ప్రకృతిని ఎంతసేపు చూసినా తనివి తీరలేదు వాయుదేవునికి వెరచి హడలిపోయిన మేఘుని చాటు నుండి వెలికి వచ్చిన దినకరుని వలె విచిత్రమైన ఊహ మేఘమాలికల మాటన ఆచ్ఛాదితమైన శాంతి కళాదృష్టి ఆ కమనీయ పరిసర సందర్శనతో మేల్కొంది తాత్కాలికంగా ఆ భారమైన ఆలోచనలను దూరంగా నెట్టి లైటు వేసింది స్టాండ్ మీద రాధా మాధవులను తీసి పదిలంగా దాచి క్రొత్త చిత్రానికి మళ్ళీ ప్లేటు అమర్చి రంగులు రాధా మాధవులను సరిదిద్దుతూ ఉన్న రాజా నేత్రాలలో మెదిలాడు ఎదురుగా నిలబడి అతడు ముగ్ధ మనోహరంగా నవ్వుతున్నట్లే అనిపించింది ఏ ఆలోచనలనైతే బలవత్తరంగా పారద్రోలిందో అవే ఆలోచనలు తిరిగి వచ్చి మరింత పటిష్టంగా తిష్టవేశాయి మనసులో రాజా ఈ సమయంలో ఏం చేస్తున్నాడో తనలాగే రకరకాల ఆలోచనలతో సతమతమవుతున్నాడో లేక ఏదైనా చిత్రం గీస్తున్నాడో అయినా రాయిలాంటి నా మనస్సిలాగైపోయిందేమిటి అతడెవరు నేనెవరు కతడిపై ఈ ఆలోచనలేమిటి ఇక ఈ రోజుకు తన మనస్సు చిత్రం గీచే స్థితిలో లేదని నిర్ధారించుకొని మెల్లగా లైటార్పి పడుకుంది శాంతి మర్నాడు నిద్రలేపటానికి వచ్చిన పద్మ గుర్తు చేసే వరకు తాను క్రిందటి రోజు షికారుకు వెళ్లిన మంచి విలువైన దిస్తులతోనే పడుకున్నట్లు శాంతికి గుర్తురాలేదు ఆ కృత్త పుస్తకాలు చూస్తుంటే ఎప్పుడో నిద్రపట్టేసింది అని అబద్ధం ఆడేసింది కానీ లేస్తూనే అబద్ధం ఆడవలసి వచ్చినందుకు కొద్దిగా బాధపడింది రాజా ఇచ్చిన చిత్రాలను అన్నయ్యకు వదినకు చూపడమా వద్దా అనే ఆలోచన మరొక వైపు కానీ ఎందుకో ఆమె మనస్సు ఆ విషయం రహస్యంగానే ఉంచేయాలని కోరుకుంది కారణం తనకే తెలియదు ప్రతిదినం రాజా వచ్చేవాడు కానీ ఒట్టి చేతులతో రాకుండా తోటలో పూలో పళ్ళో క్రొత్త క్రొత్త పుస్తకాలో తెచ్చేవాడు ప్రత్యేకంగా ఎవ్వరికీ కాకుండా బళ్ళ మీదుంచేస్తే వదిన చనువుగా తీసుకుని శాంతికి కూడా ఇచ్చేది శ్రీహరికి పద్మకు అతడొక స్నేహితుడు మాత్రమే కానీ శాంతికి అతడి ప్రవర్తనలో చేష్టలలో చూపులలో మాటలలో అనేక అర్థాలు అస్పష్టంగా దోబూచ్లాడుతూ కనిపించేవి ప్రతిరోజు ఊరు చూడటానికి బయలుదేరేవారు ఖాళీఘాట్ బిర్లా మందిర్ జూ విక్టోరియా మెమోరియల్ మ్యూజియం చూడవలసినవన్నీ చూసేశారు ఆ విహారాలలో రాజా శాంతి హృదయానికి అతి సన్నిహితంగా వచ్చినట్లు అనిపించింది ఎన్నోసార్లు శాంతి అడగటానికి ప్రయత్నించింది ఆ చిత్రాలు ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏమిటని కానీ అవకాశం కలగలేదు రాజా బుద్ధిపూర్వకంగానే ఇటువంటి అవకాశం కలగకుండా చేశాడేమో అనిపించింది శాంతికి ఒకటి రెండు సార్లు కొద్ది నిమిషాలు ఏకాంతం లభించినా శాంతి హృదయంలోని సందేహం సందేహంగానే మిగిలిపోయింది సాయం సమయం పెద్ద వాన కురిసి వెలిసింది ఆఫీస్ నుండి నేరుగా శ్రీహరి ఇంటికి వచ్చేశాడు రాజా శ్రీహరి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఏమా అనుకుంటూ లోపలికి వెళ్ళిన రాజాకు చాలా చిత్రమైన దృశ్యం కంటపడింది తాను క్రొత్తగా చిత్రించిన విద్యాధరి దగ్గర విచారంగా నిల్చొనుంది శాంతి టేబుల్ క్లాత్ ప్రక్క దుప్పట్లు అవి సర్దుతూ ఏమిటో మెల్లగా గొనుక్కుంటోంది పద్మ ముఖంలో స్పష్టంగా విసుగుదల కనిపిస్తోంది ఇద్దరూ కూడా రాజా రాకను గమనించలేదు ఐదు నిమిషాలు పోయాక వెంటిలేటర్ల షట్టర్లు వేస్తూ రాజాను హఠాత్తుగా చూసిన పద్మ మీరొచ్చారా నేను గమనించనే లేదే అంది ఆశ్చర్యంగా ఆ మాటలకు పరాకుగా ఉన్న శాంతి అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శ్రీహరి కూడా ఆశ్చర్యంగా చూశారు ఏం చేస్తున్నారు మరి అంతగా గమనించకపోవటానికి అన్నాడు శ్రీహరి భార్యను ఏముంది నేను వెళ్ళాను అక్కడ కూర్చుని మాట్లాడుతుండగా వాన కురేయడం ప్రారంభించింది ఇంట్లో శాంతి ఉంది కదా అని నేను రాలేదు వచ్చేసరికి ఏముంది అన్ని గదుల్లోకి కిటికీలు గుమ్మాల్లోంచి వానజల్లు కొట్టేసి అన్నీ తడిసిపోయి ఉన్నాయి నిద్రపోతోందేమో పోని అనుకుంటే అదీ లేదు హోరున ఆకాశం చిల్లులు పడ్డట్టు వాన కురుస్తోంది పిలపెలలాడుతూ ఉరుములు పిడుగులోనూ గాలికి కిటికీ రెక్కలు తటతటా కొట్టుకుంటున్నాయి ఏమీ వినపడలేదట నిశ్చింతగా నిల్చొని బొమ్మ వేసుకుంటోంది పైగా ఇవన్నీ తడిసి పాడైపోయినందుకే బాధ లేదు నేను తన మూడు చెడగొట్టేశానట చిత్రం పాడైపోయిందట అంది విస్మయంగా వింటోన్న శ్రోతలిద్దరూ శాంతి దిశ చూసేసరికి అక్కడ లేదు ప్రక్కనే ఉన్న వరండాలో క్రోటన్ కుండీ దగ్గర స్తంభానానుకొని నిల్చొని కళ్ళు తుడుచుకుంటోంది రాజా మాట్లాడకుండా చిరునవ్వుతో ఒక సోఫాలో కూర్చున్నాడు శ్రీహరి చెల్లెల దగ్గరకు వెళ్ళి మెల్లగా భుజంపై చెయ్యి వేస్తూ శాంతి అన్నాడు శాంతి మాట్లాడలేదు గబగబా కళ్ళు తుడుచుకుంది వెనుకనే వెళ్ళిన పద్మ చిన్నబోయిన ముఖంతో అయినా నేనేమన్నానని అంత పరాకేమిటనడం కూడా అపరాధమేనా అంది శాంతి చెయ్యి పట్టుకుంటూ చూడు పద్మ ఆ చిరాకు పరాకుల సంగతి ఆ ఆర్టు తెలిసిన వాళ్లకే తెలియాలి కానీ మనకి వింతగానే ఉంటుంది అయినా శాంతికి చిన్నప్పటినుంచి అలాగే సాగింది నువ్వు దాన్ని ఇంకెప్పుడు ఏమీ అనకు అని శ్రీహరి అయినా శాంతి నువ్వంత బాధపడటం దేనికి చనువుగా అమ్మైనా ఆ మాత్రం మందలించదా చెప్పు అన్నాడు కళ్ళు తుడుచుకుని నవ్వింది శాంతి అబ్బే కోపం రాలేదన్నయ్యా మరైతే రా లోపలికి వస్తాన్లే వెళ్ళు అంది ఐదు నిమిషాలలో ముఖం కడుక్కొచ్చి కూర్చుంది శాంతి అయితే సరస్వతి చిత్రణ ప్రారంభించి ఎన్నాళ్ళైంది అన్నాడు రాజా నవ్వుతూ శాంతి ఒక్కసారి బొమ్మను మరొకసారి రాజాను చూసి ముఖం త్రిప్పేసుకుంది అసంపూర్తిగా ఉన్న ఆ చిత్రం గురించి శాంతి బాధపడుతోందని దాన్ని గురించి మాట్లాడకూడదని గ్రహించిన రాజా విషయం మార్చాడు ఇక్కడ మనం చూడవలసినవన్నీ చూసేశాం కదూ ఇంకా ఏమైనా ఉన్నాయా శ్రీహరికి కన్ను గీటి శాంతి ముఖంలోకి చూశాడు ఇంకేమన్నా ఉన్నాయా శాంతి ఎటైనా వెళ్దామా అడిగాడు శ్రీహరి ఏమో నాకేం తెలుసు అయినా ఇవాళ ఎక్కడికి వద్దు అంది శాంతి ఎటో చూస్తూ కొంచెంసేపు కూర్చొని రాజా వెళ్ళిపోయాడు వెళ్లే ముందు మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు చిత్రం పూర్తి చేయవచ్చు శాంతి అట్లా దిగులు పడిపోతావేమిటి అన్నాడు శాంతితో శాంతి మాట్లాడలేదు మరీ సుకుమారం అంది నవ్వుతూ క్షమించండి అక్కయ్య గారు చిత్రకారులకు చిత్రాలకు మధ్య ఉండేది తల్లి పిల్లల బాంధవ్యం వంటిది బాధ సహజమే మరి అంటూ వెళ్ళిపోయాడు ఆ కృత్త సంబోధనకు పద్మ శ్రీహరి ముఖముఖాలు చూసుకున్నారు ఆ రాత్రి శ్రీహరి రాజా గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు భార్యను మీకున్న అభిప్రాయమే నవ్వింది పద్మ అంటే స్పష్టంగా నా చేతి చెప్పించాలనా కానిండి స్నేహం బంధుత్వంగా మార్చుకుంటే బాగానే ఉంటుంది తగినవాడే అంది పద్మ తిరిగి నవ్వుతూ కొంచెం ఆలోచిస్తూ అన్నాడు శ్రీహరి అతడికి ఇష్టమేననుకుంటాను శాంతి విషయం వచ్చేసరికి చాలా కుతూహలం చూపెడతాడు అయినా కదిపితే ఎలాగుంటుందో ముందు శాంతిని అడగాలి అన్నింటికంటే ముందు నాన్నగారికి రాసి అనుమతి తీసుకోవాలి అన్నాడు అన్నింటికంటే ముందు శాంతి అభిప్రాయమే ముఖ్యం ఆవిడ అసలు పెళ్లి చేసుకోనని నాతో నాలుగైదు సార్లు అంది అన్నది పద్మ ఒక సంబంధం విషయంలో అలాగే మాట్లాడింది అయినా చిన్నతనం చెప్తే ఒప్పుకుంటుందిలే మర్నాడు ఉదయం పద్మ శ్రీహరి హాల్లో కూర్చుని కాఫీ తీసుకుంటుండగా ఇప్పుడు అడగనా శాంతిని అన్నాడు శ్రీహరి నేను అదే మీకు జ్ఞాపకం చేద్దామనుకుంటున్నాను అంది అంతలో శాంతి తనే అటు వచ్చి తల దువుకుంటూ తనకు తానే అన్నయ్య దగ్గర కూర్చుంటూ ఒకసారి శాంతినికేతం చూడాలన్నయ్యా బాగుంటుందట కదూ అంది అనే నేను విన్నాను చూద్దాంలే అన్నాడు లే కాదు తప్పకుండా వెళ్ళాలి శాంతినికేతన్ చూశాక నేను వెళ్ళిపోతాను అంది శాంతి అన్నా వదినలిద్దరూ ఆశ్చర్యపోయారు శాంతి ధోరణికి వెళ్ళిపోయే ప్రసక్తి దేనికి శాంతి ఇప్పుడు వచ్చి రెండు నెలల పైన అయ్యింది కదా అన్నయ్య కలకత్తా చూద్దామని అదిగాక క్రొత్తలో వదినకు సాయమని వచ్చాను ఇంకెందుకు అది నిజమే అనుకో కానీ ఎక్కడైనా నువ్వు ఇంట్లో ఉండేదానివేగా చదువని కాలేజీలని ఏమీ లేవు కదా తొందరేం అన్నాడు నా మీద కానీ కోపం లేదు కదా అంది పద్మ ఛా అవేం మాటలు వదిన నీకు క్రొత్త పోయింది కదా అదీ కాక ఏమిటో నాకి సిటీస్లోని హడావిడి రనగొన ధ్వనులు చిరాకు ఎక్కడా ప్రశాంతత అనేది ఉండదు మన ఊళ్ళో మన శాంతి నిలయంలో ఎంత హాయిగా ఉంటుంది శ్రీహరి నవ్వాడు రేపు పెళ్ళై మీ ఆయన ఏదైనా పెద్ద సిటీలో ఉద్యోగం అయితే అప్పుడేం చేస్తావే శాంతి స్వర్ణాశ్చాయవదనం ఒక్కసారి అరుణిమ దాల్చింది అది అసంభవం అంటూ చటుక్కున లేచి వెళ్ళిపోయింది ఆడవారి మాటలకు అర్థాలే వేరట అన్నాడు శ్రీహరి నవ్వుతూ అడగదలుచుకున్న విషయం అడుగునే ఉండిపోయింది ఆ సాయంత్రం రాజాతో అన్నాడు శ్రీహరి శాంతినికేతన్ చూడాలంటోంది శాంతి అని అవును చూడవలసిందే ఇక్కడికి సుమారు అరవై డెబ్బై మైళ్ళ దూరం ఉంటుంది ఒక ఆదివారం ఉదయమే బయలుదేరి వెళ్తే చూసి రాత్రికి వచ్చేయొచ్చు అన్నాడు రాజా అయితే ఈ ఆదివారమే వెళ్దాం ఆలస్యం దేనికి అంది రాజా తెచ్చిన గులాబీలు కడుతున్న శాంతి సరే అలాగే వెళ్దాం మేం కాస్త అటు వెళ్ళి వస్తాం రావోయ్ రాజా అని లేచి రాజాతో కలిసి షికారుకెళ్ళిపోయాడు శ్రీహరి మాల కడుతున్న శాంతి కొద్ది నిమిషాల పాటు వాళ్ళు వెళ్ళిన దిక్కే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కలకత్తా వచ్చిన ఈ రెండు నెలల కాలంలోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు సాయంకాలం ఎటు వెళ్ళినా నలుగురు కలిసే వెళ్ళడం అలవాటుగా ఉండేది మీరు వస్తారా అని మాట మాత్రంగానైనా అనకుండా ఆ ఇద్దరూ అలా వెళ్ళిపోయారేమిటి అని తలపోస్తూ వైపు చూసింది ఆమెకు అసలు ఆ సంగతేమీ పట్టినట్టే లేదు శాంతి అడిగితే నవ్వి ఊరుకుంది మళ్ళీ కాసేపటికి ప్రత్యేకంగా చూడవలసినవేవీ లేవనేమో అంది పద్మ అయినా శాంతి కా సమాధానమేమీ తృప్తి కలిగించలేదు పార్కులో ఒక మూల చెట్టు క్రింద కూర్చున్నారు శ్రీహరి రాజా కొద్దిసేపు మామూలు విషయాలయ్యాక శ్రీహరి మెల్లగా మొదలుపెట్టాడు రాజా మనం చెప్పుకోదగ్గ దగ్గర స్నేహితులం గనుక వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు శ్రీహరి రాజా శ్రీహరి కండ్లల్లోకి చూస్తూ నిండుగా నవ్వాడు ఇన్నాళ్ళకి ధర్మ సందేహం వచ్చిందట్రా నీ చిత్తం వచ్చినవి అడుగు అంటూ హాయిగా పచ్చికలో పడుకున్నాడు కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు కడకు రాజా ఏమిట్రా అంత సందేహం అడగమన్నానుగా అన్నాడు అడుగుతాను కానీ ఒక్క షరుతు దీని ఫలితాలలా ఉన్నా మన మధ్య స్నేహం ఇలా స్నేహంగానే ఉండాలి ఏమాత్రం మొహమాటాలకు సందేహాలకు తావుండకూడదు అని శ్రీహరి ముఖంలోకి చూశాడు ఈసారి రాజా నవ్వలేదు మాట్లాడలేదు లోతుగా శ్రీహరి నేత్రాలలోకి చూసి గంభీరంగా తల పంకించాడు అంగీకార సూచకంగా నువ్వు తగిన వ్యక్తి కోసం నిరీక్షిస్తున్నానన్నావు శాంతి నీకు నచ్చుతుందేమోనని ఆశపడుతున్నాను అన్నాడు శ్రీహరి రాజాను పరీక్షగా చూస్తూ విన్నదే తడువుగా రాజా ఒక్కసారి లేచి కూర్చుని శ్రీహరి చెయ్యి గట్టిగా నొక్కాడు కొంతసేపటి వరకు అసలు మాట్లాడలేకపోయాడు తర్వాత తమాయించుకొని ఈ వివాహం తప్పకుండా జరుగుతుంది శ్రీహరి ఇవాళ నేను ఆ విషయం మాట్లాడడానికే నిన్ను ఒంటరిగా బయటికి తీసుకురావాలనుకున్నాను కానీ నువ్వే ఆ పని చేశావు నీ అంతటి నువ్వే అడిగావు అన్నాడు నిజంగా ఆశ్చర్యపోయాడు శ్రీహరి నిజం శ్రీహరి ఎందుకో నాకు చూసిన మరుక్షణంలోనే నేనింతవరకు నిరీక్షిస్తున్న కన్య శాంతి అనిపించింది దక్షిణేశ్వరంలో ఆనాడు ప్రథమంగా చూసిన శాంతి రూపం నా హృదయంలో హత్తుకుపోయింది అయినా నిర్ణయమైన వరుడు ఎవరైనా ఉన్నారేమోననే అనుమానంతో దగ్గర వాళ్ళెవరూ లేరు నాకు ఎవరి చేత అడిగించాలో ఎలా అడగాలో తెలియక నాలో నేనే మదనపడుతున్నాను కానీ దైవమే తీర్చాడు నా సమస్య లేకుంటే మన రెండు హృదయాలలోనూ ఒకే భావం కలగడం అది ఇంత మనోహర వాతావరణంలో ఒకేసారి వెలికి రావడం జరుగుతుందా రాజా చెయ్యి శ్రీహరి చేతుల్లోనే ఉండిపోయింది వివాహం దైవ నిర్ణయమే అయినా మానవ ప్రయత్నం చాలా ఉండాలి అయినా నువ్వు ఆ విషయం ఇంత సౌమ్యంగా తేల్చేయడం అంగీకరించడం నీ గొప్పతనాన్ని చాటుతోంది రాజా అయితే ఈ రాత్రికే నాన్నగారికి రాస్తాను అమ్మని కూడా తీసుకురమ్మని నిన్ను చూసినట్లుగా ఉంటుంది అన్నీ ఇక్కడే నిర్ణయించుకోవచ్చు ఇదివరలో ఒకటి రెండు సార్లు నిన్ను చూసినా చాలా కాలమైందిగా అదిగాక నా స్నేహితులలో ఒకరుగా తప్ప అప్పుడు ప్రత్యేక దృష్టిలో చూసి ఉండకపోవచ్చు నిజమే చూసుకోవడం అవసరం కూడా కానీ పెద్దవారిని ఇంత దూరపు ప్రయాణం చేయించడం దేనికి పోనీ వారం రోజులు సెలవు పెట్టి మనమే వెళ్దాం అన్నాడు రాజా ప్రేమతో మనఃపూర్వకంగా నవ్వాడు శ్రీహరి నాకు తెలుసు రాజా నీ హృదయం నవనీతమని అందుకే ఈ కార్యం సఫలీకృతం చేయమని ఆ ఏడుకొండలవాడిని అనేక విధాలా ప్రార్థిస్తున్నాను అయితే ఒక మాట నువ్వు నా స్నేహితుడు మాత్రాన నీ తరపున అడిగే పెద్దలు లేనంత మాత్రాన నీకు ఏ విధమైన మర్యాద లోపం కానీ కఠిన కానుకల కొరత కానీ జరగనివ్వను పెండ్లి కుమారుని కన్యతరుపు వారే వచ్చి చూసుకోవడం ఉన్నత కుటుంబాలలో ఆచారం అలాగే జరగని నీ హోదా తగ్గించుకోవద్దు అది నాకిష్టం లేదు అన్నాడు శ్రీహరి నవ్వాడు రాజా నీకు నా పై గల సదభిప్రాయానికి చాలా కృతజ్ఞుణ్ణి మరి లేదామా ఇంతకు నీ ఉద్దేశం ఏమిటో చెబితే నేను నాన్నగారికి రాత్రే వ్రాస్తాను అన్నాడు అరే చెప్పాను కదా ఆశ్చర్య విస్పారిత నేత్రాలతో అడిగాడు రాజా సరే అది అంగీకారం మరి కట్నం అసంపూర్తిగా వదిలేశాడు శ్రీహరి ముఖం గంభీరమైపోయింది అయితే నేను అటువంటి వాడననుకున్నావా కట్న వ్యాపారం అంటే నాకు పరమ అసహ్యం శ్రీహరి ఈ పాడు పద్ధతుల వల్లే సరైన జంటలు కుదరడం లేదనుకుంటాను నాకు తెలుసయ్యా కోపం తెచ్చుకోకు మరి కానీ నాన్నగారు కూతుర్ని వట్టినే పంపరు నన్ను బలవంతం చెయ్యకు శ్రీహరి నాకేం లోటు లేదు ఒకరివ్వడానికి నేను అమ్ముడవను సరే ఇందులో నా పెత్తనం లేనట్టే నీ పెత్తనమూ లేదు కన్యాదాత తన కన్యకేమిచ్చుకుంటారో నీకనవసరం మరి మాట్లాడకు ఇంత ఇచ్చుకోలేం అని దేవరించవలసిన పరిస్థితి పోయి పుచ్చుకోమని బ్రతిమాలవలసి వచ్చింది రాత్రి విషయాలన్నీ విన్న పద్మ పరమానంద భరితురాలైపోయింది శాంతికి చెప్పనా అన్నాడు శ్రీహరి మీ ఇష్టం అయినా ఆవిడ స్వభావం ఏమిటో నాకంతు పెట్టడం లేదు ఇప్పటి నుంచి ఆవిడ పెంకతనం రేగగొట్టే కంటే మీ అమ్మగారు నాన్నగారు వచ్చాకనే తెలిస్తే బాగుంటుందేమో వారైతే కూతురికి చనువుగా ఎన్ని బుద్ధులైనా బోధించుకోగలరు అంది నిజమే భార్య సలహాను ఆమోదించాడు శ్రీహరి శనివారం సాయంత్రం ఆఫీస్ నుంచి తిన్నగా శ్రీహరి ఇంటికే వచ్చేశాడు రాజా రేపు శాంతనికేతన్ వెళ్ళే ప్రయాణంలోనే ఉన్నారా అంటూ ఆ ఈ శాంతమ్మగారు మర్చిపోనిస్తుందా అంది పద్మ నవ్వుతూ కూర్చోవై నిల్చునే మాట్లాడుతున్నావేమిటి అన్నాడు శ్రీహరి తన గదిలోంచి వస్తూ రాజా కూర్చున్నాడు ఏం నాలుగు రోజుల నుంచి రావడం లేదు సిగ్గుపడుతున్నారా అన్నది పద్మ చనువుగా రాజా నవ్వి ఊరుకున్నాడు కానీ అతడి కళ్ళు శాంతి కోసం గాలిస్తున్నాయి ఆ సరస్వతి విగ్రహం పూర్తి చేస్తోంది మీ శాంతి అంది తిరిగి పద్మ తన చూపుల భావం పద్మ కనిపెట్టేసినందుకు రాజాముఖం లజ్జాభారంతో వాలిపోయింది ఏమిటి పద్మా అతడిని మరీ ఆడించేస్తున్నావు నీకు తమ్ముడైతే అయ్యాడు కానీ నా స్నేహితుడని మర్చిపోకు అన్నాడు శ్రీహరి అంతలో శాంతి అక్కడికి రావడంతో సంభాషణ ఆగిపోయింది గుడ్ ఈవినింగ్ అంది శాంతి అలవాటైన ధోరణిలో రాజా చిరునవ్వుతో తల పంకించి ఊరుకున్నాడు తనను చూసిందే తడవుగా అనేకం మాట్లాడే రాజా ఎందుకలా మౌనంగా ఉన్నాడో శాంతికి అర్థం కాలేదు రేపు మన విశ్వభారతి ప్రయాణం ఖాయమే కదా అని అడిగింది శాంతి తిరిగి ఓ అన్నాడు రాజా ఏమండి అంత మందకుడిగా ఉన్నారు ఏ సీనియర్ ఆఫీసరైనా కొంచెం కారం తినిపించారేమిటి అంది శాంతి మళ్ళీ నవ్వుతూ ఎంత కారం తిన్నా మైసూర్పాక్ వంటి నీ మాటలు వినగానే పోతుందిలే అని నవ్వాడు రాజా శాంతి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది అతడి అతిచను చూసి నిర్గాంతపోయింది ఆమె ఇంకా ఆలోచనల నుంచి తేరుకోనిదే వెళ్తాను శ్రీహరి నేను వేకోనే వస్తాను సిద్ధంగా ఉండాలి అని లేచాడు రాజా పోనీ వెళ్ళకపోతేనేం ఇవాల్టికి ఉండిపోకూడదు శ్రీహరి పద్మ ఒకేసారి అన్నారు తల అడ్డంగా ఊపి నవ్వేశాడు రాజా కతికితే అతకదట అదిగాక ప్రయాణం ఏర్పాట్లు చూడాలిగా అని వెళ్ళిపోయాడు ఆ మాటలేమిటో శాంతికి ఎంత ఆలోచించినా బోధపడలేదు అన్నయ్యను ఉదినను మార్చి మార్చి చూసింది వాళ్ళేదో ఆ సంగతే మర్చిపోయినట్టు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు కాసేపు కూర్చుని నిశ్శబ్దంగా అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది శాంతి అప్రయత్నంగానే రాజా బహుకరించిన చిత్రాలను పైకి తీసి కాసేపు పరీక్షగా చూసింది ఎన్నో ఊహలు ఆలోచనలు మెదిలాయి ఒక్కదానికి నిర్దిష్ట రూపం లేదు ఆ చిత్రాలు దాచేసి కాసేపు రాధామాధవ చిత్రం దగ్గర నిలబడింది ఏమిటో ఆ చిత్రాలన్నీ కూడా ఆమెకు అనేక రకాల ఆలోచనలు కలిగిస్తున్నాయి తన మనసులో రేగే ఒక్క భావానికి అర్థం తనకే తెలియదు ఎందుకో రాజాను చూడగానే మనస్సులో ఏమిటో భావాలు చెలరేగుతాయి గుండె కొట్టుకుంటుంది ఎంత ప్రయత్నించినా అతడితో స్వచ్ఛంగా నిర్భయంగా మాట్లాడలేకపోతుంది అతడు ఎదుట లేకపోయినా సరే ఎందుకో పదే పదే నేత్రాలలో మెదులుతాడు అతడి చిరునగు అడుగడుగునా వెంటాడుతుంది తనలో ఎన్నడూ లేని ఈ వింత ప్రవర్తన ఎలా కలిగిందో దాని ఆంతర్యమేమిటో తనకే తెలియకుండా ఉంది ఆ ఆలోచనతోనే బొమ్మలు కూడా ఎక్కువ గీయలేకపోతోంది ఆలోచించుకుంటూ మెల్లగా గతి దాటి వరండాలోకి పూల పూలకుండీల దగ్గర నిల్చుంది శాంతి పావురాలు గూళ్ళు చేరుకుంటున్నాయి చల్లటి గాలి వీస్తోంది ఆకాశంలో మేఘాలు అందంగా సభ తీర్చాయి అబ్బా శాంతినికేతన్ వెళ్ళి వచ్చే వరకు వర్షం కురేకుంటే బాగుండును ఈ ఆలోచన రాగానే ఆ ప్రయాణానికి కావలసిన వస్తువులు సిద్ధం చేసుకోవాలని గుర్తుకు వచ్చి తిరిగి గదిలోకి వెళ్ళింది శాంతికి ముందు కలిగిన సందేహం రేపు ఏం దుస్తులు ధరించాలా అని బీరువా ముందు బట్టలన్నీ పరీక్షిస్తూ అలా నిల్చుంది ఎంత ఆలోచించినా ఏ దుస్తులు నచ్చలేదు స్వతహాగా తనకు గులాబీ రంగు దుస్తులంటే ఎక్కువ ఇష్టం కానీ రాజా ఆ దుస్తులలో ఉన్న తన రూపాన్ని చిత్రించి కానుకగా ఇచ్చాక ఎందుకో అవి తిరిగి ధరించడానికి సిగ్గుగా ఉంటోంది సరే ఆ సమయానికి ఏవి నచ్చితే అవి కట్టుకోవచ్చు మిగిలినవి చూద్దాం అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకుంది కెమెరాలో కొత్త ఫిల్మ్ వేసి సిద్ధంగా టేబుల్ మీద ఉంచింది దీపాల వేలయ్యిందనుకుంటూ గదిలోనూ వరండాలోనూ లైట్లు వేసింది తర్వాత ఏం చేయాలో తోచలేదు రవీంద్రుని నివేదన తీసి చదువుతూ వరండాలో నిలబడింది నేత్రములయందు నీవున్నావు అయినను నేత్రములు నిన్ను దర్శింపలేకున్నవి హృదయమున నీ ఉంటివి కానీ ఆ హృదయమే నిన్ను గుర్తింపలేకుండే రవీంద్రుని భక్తిగీతం ఇదివరకు చదివినదే అయినా ఈరోజు కృంగొత్తలో అర్థాలు తోచాయి ఏదో తెలియని ఒంటరితనానికి చికాకుకు గురి అయ్యి అశాంతిగా ఉన్న శాంతి హృదయం ఆ పఠనంలో ఆహ్లాదపడసాగింది అలా ఎంతసేపు చదువుతూ నిల్చుందో తనకే తెలియదు వదిన భోజనానికి పిలిస్తే వాచి చూసుకుంది గంటలు వెలుగు ఉండి ఉండని సంధ్యవేళ నుండి అప్పటి వరకు సుమారు రెండు గంటల కాలం పైగా అలా నిల్చుని చదువుతూ ఉన్నదన్నమాట మైమరచి తన పరధ్యానానికి తానే నవ్వుకుంటూ భోజనానికి వెళ్ళింది రేపు శాంతినికేతన్ చూసేస్తే ఎల్లుండి నన్ను అన్నయ్యా అంది ఎదురుగా కూర్చుని భోజనం చేస్తున్న శ్రీహరితో లేవే ఏదో పరాయి చోట్లాగా వెళ్తాను వెళ్తానని ఒకటే గొడవ శాంతి వెంటనే ఏమీ మాట్లాడలేదు తిరిగి శ్రీహరే నీకేమో ఇక్కడుండాలని లేదు నాకు మాత్రం నిన్నెప్పుడు ఇక్కడే ఉంచుకోవాలని ఉంది అని నవ్వి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాడు రాత్రి పడుకోబోయే ముందు అలారం పెట్టుకోవడానికి టైం పీసుకు కీ ఇస్తోంది శాంతి పెందరాలే లేవాలిగా త్వరగా పడుకో శాంతి ఎక్కువసేపు మేల్కోకు అంది పద్మ శాంతి గదిలోకి వచ్చి కూర్చుంటూ వదినా ఇందాక రాజా మాటలు నాకర్థం కాలేదు అంది శాంతి వదిన దగ్గర కూర్చుంటూ ఏమన్నాడు ఏమో నాకు జ్ఞాపకం లేదు అంది పద్మ ఏమీ ఎరుగనట్టు ఇవాళ అతడి ఏమిటో నాకు క్రొత్తగా అనిపించింది వదిన ఎంతో మర్యాదగా మాట్లాడేవాడల్లా నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఇవాళ విష్ చేస్తే తల పంకించి ఊరుకున్నాడు మహాగర్వంగా శాంతి అహం దెబ్బతిన్నట్లు ఆమె నేత్రాలు కంఠస్వరం స్పష్టంగా చెప్తున్నాయి పద్మ లోన కలవరపడింది శాంతికి విషయం తెలియదు తెలిసిన రాజా సిగ్గును చనువును మరో విధంగా అపార్థం చేసుకుని ఆగ్రహం పెంచుకోవడం పద్మకు బాధ అనిపించింది ఇంకా కూర్చుంటే సంభాషణ ఎంతవరకు వస్తుందో అన్న భయంతో పద్మ కూర్చున్న చోటు నుంచి లేచింది ఎందుకో అతడు అన్యమనస్కంగా ఉన్నాడు శాంతి అంతమాత్రానికే అపార్థాలు దేనికి అతడు చాలా మంచివాడు దానికేం గాని త్వరగా పడుకో అంటూ వెళ్ళిపోయింది ఎన్ని చీరలు మార్చినా ఏదీ నచ్చలేదు శాంతికి ఆఖరకు పాలనురుగు వంటి తెల్లని వస్త్రాలు ధరించి బయలుదేరింది ఇంతకాలానికి చూడబోతున్నాను ఏనాటి నుంచో చూడాలనుకున్న శాంతినికేతన్ని అనుకుంటూ ముస్తాబు ముగించి తలుపు తీసి హాల్లోకి వచ్చింది ధరించిన దుస్తుల ధవళవర్ణంతో పోటీ పడుతున్నట్లుంది ముంగూర్లలో ముడిచిన శ్వేత పుష్పమాలిక హాల్లో కూర్చున్న రాజా ఒక్క క్షణం శాంతిని రెప్పవాల్చకుండా చూసి అబ్బా సరిగా గంట పట్టింది మన ముస్తాబుకు అన్నాడు శాంతి కొద్దిగా నవ్వి వెళ్ళిపోబోతుంటే చుట్టూ చూసి రాజా నిజంగా ఎంత అందంగా ఉన్నావు శాంతినికేతనికి శాంతిదూతలా వెళ్తున్నావు అన్నాడు ఆ మాటలకు శాంతి గతుక్కుమంది ఏమిటి తడి చనువు ఎంతో మంచివాడనుకున్నాను ఛీ అని లోన అనుకుంటూ తిరస్కారంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది సిగ్గుగా భావించి నవ్వుకున్నాడు రాజా దారిలో శ్రీహరి చెల్లెల్ని అనేక ప్రశ్నలు వేశాడు అంత సంతోషంగా బయలుదేరి ఇంత ముభావంగా ఉన్నావేమే శాంతి ఆ దృశ్యం చూడు ఈ భవనం చూడు అంటూ ఎన్నో కబుర్లు చెప్పాడు ఇంతకు అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా నాన్నగారి మీద అని హాస్యం చేశాడు అయినా శాంతి హృదయం కరగలేదు అందరితోనూ కూడా చాలా ముభావంగా ఉంది రాజా మాత్రం ఎప్పటి హాస్య ధోరణిలోనే చాలా సరదాగా ఉన్నాడు బోల్పూర్ సమీపంగా ట్యాక్సీ దిగి టాంగా ఎక్కారు ఇరుకుగా ఎగుడు దిగుళ్లతో ఉన్న ఆ బాట చాలా చిరాకనిపించింది కనిపించింది ఇంకా ఈ బాట ఇలాగే ఉండడం చాలా విచారకరం అన్నాడు రాజా అవును బాబు ఏమిటి దారి మరీ ఇలా ఉంది అంది పద్మ విసుగ్గా అంటే అది మన ఓర్పుకు పరీక్ష అన్నమాట గొప్ప పుణ్యక్షేత్రాలకు గాని పవిత్ర ప్రదేశాలకు గాని వెళ్ళే మార్గాలన్నీ దుర్గమంగానే ఉంటాయి కష్టం తరువాత సుఖమున్నదని నిరూపించుతాయన్నమాట అంది శాంతి శబాష్ శాంతి నా చెల్లెలు అనిపించావు అన్నాడు శ్రీహరి కొంటెగా పద్మను రాజాను చూస్తూ మహాప్రభో ఒప్పుకున్నాం రెండు చేతులు జోడించింది పద్మ మీరు మీ చెల్లెలు చాలా గొప్పవాళ్ళు మా తమ్ముడు ఎలా వేగుతాడో కానీ నీలాగే అన్నాడు శ్రీహరి కొంటెగా కళ్ళు చికిలిస్తూ ఆపుచేతు వదిన శాంతి విసుక్కొంది విశ్వభారతి సాక్షాత్తు శాంతినిలేమే ఆహ్లాదకరమైన ఆ నిర్మల రమణీయ వాతావరణంలో అడుగిడుతూనే మైమర్చిపోతారు జాతి మత దేశ వయోభేదరహితమైన విద్యా సంస్థ ప్రత్యేక పరిధులలో బంధింపబడని వివిధ రూపాలలో విన్యాసమునర్చే విద్యాధరి నిలయం మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ తపోభూమిగా అవతరించి శాంతినికేతన్గా ఆకృతి పొంది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పవిత్ర హస్తాలలో పరిణితి నొంది విశ్వభారతిగా విస్తరించి విశ్వజనీనత నొందిన విద్యాపీఠం అరమరికలు లేక అధికార అసహ్యతలకు దూరమై వెలుగొందుతున్న పవిత్ర గురుశిష్య సంబంధం వినీలాకాశం క్రింద తరుఛాయాలలోని తరగతులలో తర్ఫీదు నందుతున్న విద్యా కళాతపస్సులు దేశ సంస్కృతి నంతనూ చాటిచప్పే ఆ ప్రాక్ పశ్చిమాల మేళవింపుతో వెలుగొందుతున్న ఆ విద్యాపీఠాన్ని ప్రకృతి పూజారిచే ప్రతిష్ఠితమైన ఆ అసమాన ప్రకృతి పాఠశాలను చూసి ముగ్ధులు కానివారు అరుదు వటకుటీరాలు పటిష్టమైన రాతి భవనాలు కూడా సమసౌందర్యాలు వెలకబోస్తున్నాయి హాస్టల్సు లైబ్రరీలు చీనా భవనం అతిథి భవనం శిక్షా విభాగం కళా విభాగం ఆరు ఋతువులలోనూ గురుదేవునికి నివాసాలైన శ్యామలి ఉత్తరాయణ ఉదయన ఉదీటి పునశ్చ కోణార్క్ భవనాలు నృత్య నాటికలను ప్రదర్శించే రంగస్థల వేదిక అత్యంతమైన అందంతో గోడల నిండా వివిధ వర్ణ చిత్రాలలో నేత్రానందం చేస్తున్నాయి మనస్సును హాయిపరిచే సుందర సుమవనం ఒకచోట చక్రాకృతి ద్వారాలు గల శ్రీనికేతన్ ఒక్కొక్క వయస్సులో ఒక్కొక్క తీరుగా హుందాతనం ఉట్టిపడుతోన్న గురుదేవుని చిత్రపటాలు అసంఖ్యాకం కుటుంబీకులతో ప్రఖ్యాత పురుషులతో విశిష్ట వ్యక్తులతో ఆయన ఉన్న ఛాయా చిత్రాలు అనేకం డెబ్బై ఏళ్ల వయసులో తీయబడిన ఛాయాచిత్రం శ్వేత వస్త్రాలతో గుండెల నంటుతోన్న గడ్డంతో తీక్ష నేత్రాలతో ఆజానుబాహు అయిన అపురూప సుందరమూర్తి విశేషంగా ఆకర్షిస్తుంది అందర్నీ అది చూసిన శాంతి మదిలో రాజా తనకు బహూకరించిన చిత్రం మెదిలింది అప్రయత్నంగానే ఆమె నేత్రాలు రాజా మీదకు తిరిగాయి అతడు కూడా ఆమెనే చూస్తున్నాడు చూపులు రాజా వదనంలో భావయుక్తమైన చిరునవ్వు లాస్యం చేసింది గంభీరంగా ఉన్న శాంతి వదనంలో ఏ భావము ద్యోతకం కాలేదు ఐదేళ్ల బిడ్డల దగ్గర నుండి అరవై ఏళ్ల వృద్ధుల వరకు ఉన్న ఆ అద్వితీయ విద్యా నిలయాన్ని చూసి మంత్రముగ్ధ అయింది శాంతి సాంద్రనీల తురస్ఛాయలలో పశ్చిక తివాచీలపై సాగుతున్న స్వేచ్ఛ విద్యారాధన హృదయక వేద్యంగా ఉంది కొందరు అక్కడక్కడ చెట్ల క్రింద కూర్చొని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఇది విశ్వజనీనత నొందిన విద్యా నిలయం సర్వమానవ సౌభ్రాతృతకు పునాది అయిన ఆలయం కళాది దేవతకు నిత్య కళ్యాణ వేదిక పరమాత్మ స్వరూపులైన పసి హృదయాల పచ్చ తోరణం బహుముఖ విద్యోపాసన పసిబాలురు ఉన్నారు పండు వృద్ధులు ఉన్నారు అందరూ విద్యా పిపాసులైన మానవులే కలకలలాడే ఆ అద్వితీయ ప్రకృతి పాఠశాలలో చిరంజీవివైనావా రవీంద్రదేవ ధనం ఉండవచ్చు విద్య ఉండవచ్చు వివేకం ఉండవచ్చు కానీ ఈ త్రిగుణ సమ్మేళనంతో ఆ చంద్రార్క యశస్సోభతో అలరారగల ఇంతటి మహత్కార్య నిర్వహణాశక్తి దీక్ష ధీరత్వాలు ఎక్కడుంటాయి రాష్ట్రానికొక్క రవీంద్రుడు అవతరించినా చాలు ఈ భువినే దివిగా రూపొందింపవచ్చు ఈ ఆశాతత్వాన్ని శాశ్వతంగా అనిత్యాన్ని అనంతంగా నిత్య సత్యంగా రూపొందింపవచ్చు శాంతిలో బహుముఖ స్రవంతి అయిన ఆలోచన వాహిని రాజా మాటలతో అడ్డుకట్ట వేసినట్టు ఆగిపోయింది మానవుడు జీవించే కాలపరిమితి చాలా అల్పమైనది ఈ అల్ప వ్యవధిలో అనల్పమైన ప్రగతి సాధించాడు గురుదేవుడు అశాశ్వత భౌతిక రూపంతోనే మందలి అమృతానికి శాశ్వత రూపం సృష్టించిపోయాడు స్వహస్తాలతోనే తన సంగీత సాహిత్య చిత్రలేఖనాత్మక విచిత్ర స్వరూపాన్ని స్మృతి చిహ్నాన్ని విశ్వభారతిని విశ్వంలో నిర్మించి తప్పుకోవడం ఆ మహామహునికే చెల్లింది అవును భౌతికంగా ఆయన మరణించిన ఈ విశ్వభారతిలోని ప్రతి అణువు ప్రతి రేణువు ప్రతి భవనము చెట్టు చేమ అన్నిటా ఆయన శాంతి రూపమే గోచరిస్తుంది శృంఖలారహిత స్వేచ్ఛా విద్యోపాసన చేసే ఈ పశుబాలలందరి వదనాలలో ఆ గురుదేవుని నిర్మలాత్మ స్వరూపమే దివ్యామృతాంతరంగ ఛాయలే లాస్యం చేస్తూ కనిపిస్తున్నాయి అన్నాడు శ్రీహరి భక్తి ప్రపూరిత మానసంతో విశ్వభారతి దర్శించి వచ్చిన శాంతి ఏదో స్వర్గలోకంలో విహరించి వచ్చినంత ఆనందంతో తృప్తిగా హాయిగా నిద్రపోయింది ఉదయం లేస్తూ ఉండగానే మళ్ళీ శాంతినికేతనే గుర్తుకు వచ్చింది కలకత్తా ప్రయాణం సార్థకమైనట్లే తోచింది ఇక వెళ్ళిపోవచ్చు ఈవేళ నాన్నగారికి ఉత్తరం రాస్తాను అనుకుంటూ వసారాలోకి వచ్చిన శాంతి ఎదురుగా నాన్నగారు అమ్మగారితో సహా వేంచేసి ఉండటం చూసి క్షణకాలం ఆశ్చర్యపోయింది చకితురాలయ్యింది ఎప్పుడొచ్చారమ్మా ఏమిటి హఠాత్ ప్రయాణం ఉత్తరం రాయకుండానే వచ్చారేం ప్రశ్నల వర్షం కురిపించింది తెల్లవారుజాము నాలుగు గంటలకు వచ్చామమ్మా అయితే తండ్రి ఇంకా చెబుతుండగా నవ్వుతూ శ్రీహరి అన్నాడు నువ్వు కలకత్తా నుంచి వెళ్ళిపోతానన్నావు కదూ అందుకే అమ్మని నాన్నగారిని కూడా ఇక్కడికే రప్పించేశాను ఇంకెక్కడికెళ్తావు ఆశ్చర్యపోతూ చూడడం మినహా శాంతి ఏమీ మాట్లాడలేకపోయింది తిరిగి శ్రీహరే చెప్పాడు నువ్వు కలకత్తాలోనే ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తున్నానే శాంతి తల ఎగిరేశాడు అప్పటి మటుకు కుశల ప్రశ్నలు వేసి శాంతి అక్కడి నుండి వెళ్ళిపోయింది వంటగదిలో ఉన్న వదిన దగ్గరికి వెళ్తే ఆవిడ కూడా నవ్వేసి ఊరుకుంది నుండి తిన్ననైన సమాధానం రావడం లేదు భోజనాలైన తర్వాత శ్రీహరి ఆఫీస్కు వెళ్ళిపోయాడు బలరామయ్య గారు హాల్లో మేను వాల్చాడు లక్ష్మీదేవి కూతురు గదిలో పడుకుంది శాంతి మెల్లిగా పక్కలో చేరి ఇంటి విషయాలు మాట్లాడడం మొదలుపెట్టింది నా గులాబీ పూస్తోందమ్మా నీళ్లు పోయిస్తున్నావా రోజుకు ఏడు ఎనిమిది కూడా పూస్తోంది ఇక్కడ ఏం పువ్వులు దొరుకుతాయి తిరిగి అడిగింది లక్ష్మీదేవి అన్నీ దొరుకుతాయి కానీ నా గదిలో అన్ని జాగ్రత్తగా ఉన్నాయా తలుపులు బాగా వేయించావా వచ్చే ముందు అసలు సంగతి ఎలా అడగాలో తెలియక ఏదో ఒకటి అడుగుతోంది అన్నీ వేశానమ్మా అన్నీ బాగున్నాయి అయితే నీకు కలకత్తా నచ్చిందా నాలుగు రోజులు ఉండిపోదామని వచ్చిన ప్రదేశం నచ్చితే ఏమిటి నచ్చకపోతే ఏమిటి విసుగ్గా ఉంది శాంతి జవాబు పోనీ కానీ ఇక్కడెవరైనా మన వాళ్ళున్నారా స్నేహితులు దొరికారా ఈ ప్రశ్నకు మరీ చికాకు కలిగించింది శాంతికి అయినా అన్నిటికీ విసుక్కుంటే అమ్మ ఏమనుకుంటుందో అని నాకు స్నేహితులేమిటి అన్నయ్యకు తెలిసిన వాళ్ళెవరో ఉన్నారు వదిన ఇరుగు పొరుగు ఎవరితోనో స్నేహం కలుపుతోంది అన్నది నీకే గొడవ అక్కర్లేదు అవునా నవ్వింది లక్ష్మీదేవి అది సరే కానీ ఇంత హఠాత్తుగా వచ్చారేమిటమ్మా కడుకు ధైర్యంగా అడిగేసింది శాంతి మందహాసం చేసింది లక్ష్మీదేవి అన్నయ్య ఇక్కడుండగానే వస్తే ఇక్కడి నుంచి యాత్రలన్నీ చేయొచ్చని వచ్చామే దారిలో భువనేశ్వరం పూరి జగన్నాథం సాక్షి గోపాలం చూసి వచ్చాం అలా అడుగుతావేమిటి ఎందుకొచ్చారని అంది శాంతి హృదయం తేలికపడింది ఊరికే అడిగానమ్మా సరే పడుకో అంటూ వెళ్ళిపోయింది తిరిగి వారం రోజుల కుటుంబం కుటుంబమందరూ కలకత్తా అంతా తిరిగి చూశారు ప్రతి ప్రదేశంలోనూ శాంతికి విధిగా రాజా గుర్తుకు వచ్చేవాడు ఇవన్నీ కదా తిరిగాం ఎందుచేతనో రావడం లేదు అనిపించేది అన్నయ్యను వదినను ఒకటి రెండు సార్లు అడగబోయి మానేసింది నాకెందుకని అదీగాక ప్రయాణం ప్రయాణమయ్యే రోజు ఉదయం అతడు విసిరిన మాటలు గుర్తుకు వచ్చి ఏదో వెగుటుగా ఉండేది కానీ అంతలోనే మళ్ళీ ఏమిటో నేనింత సౌందర్యవతినా అనే గర్వం కూడా అస్పష్టంగా క్షణకాలం కలిగి మాయమయ్యేది తిరిగి దక్షిణేశ్వరం చూసిన నాడు మాత్రం శాంతి హృదయంలో చెలరేగే భావతరంగాలకు అడ్డుకట్ట నిర్మించలేకపోయింది అక్కడ తొలిసారిగా రాజాతో పరిచయం అతడి హాస్యాలు కొంటెతనం బహుకరించిన చిత్రాలు ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి అచ్చంగా ఇలాగే చేశావే అమ్మాయి రాధాకృష్ణుల్ని దక్షిణేశ్వరం రాధాకృష్ణ విగ్రహాన్ని చూసి శాంతి వేసిన రాధామాధవ చిత్రంతో మనస్సులో పోల్చుకుంటూ ఆశ్చర్యంగా అన్న లక్ష్మీదేవి మాటల్లో శాంతికి చివరి సగం మాత్రమే వినిపించాయి ఏమిటి అవునవును శాంతి పరధ్యానపు సమాధానానికి పద్మ శ్రీహరి కూడా నవ్వారు ఏమిటే మరి అంత పరధ్యానం అసలే అంతంత మాత్రం అందులోనూ శాంతినికేతన్ చూసిన నాటి నుంచి మరీ ఎక్కువైనట్లుంది అన్నాడు శ్రీహరి తిరిగి వచ్చేదారిలో ఏదో మాటలలో అడిగినట్లుంది శాంతి వదినను రాజశేఖరం రావడం లేదేం వదినా అని పద్మకొంటెగా తిరిగి ప్రశ్నించింది ఏం రమ్మని కబురు చేయమంటావా పోదు తెలిసినవాడు కదా అని అడిగాను అంది శాంతి నాలుగు రోజుల అనంతరం బలరామయ్య లక్ష్మీదేవి శాంతి కాశీయాత్రకు వెళ్లారు మొదట్లో శాంతి కూడా చాలా ఉత్సాహంగా ప్రయాణమైంది తల్లిదండ్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు చూడటానికి కానీ తీరా సరిగ్గా ప్రయాణపు రోజు ఉదయం శాంతి తన నిర్ణయం మార్చుకుంది ఏం లేదమ్మా నాకు రావాలని లేదు నాన్నగారు నువ్వు వెళ్ళండి అంది మెల్లగా తల్లి దగ్గర చేరి కొద్దిసేపు తర్కించాక తల్లిదండ్రి ఊరుకున్నారు శాంతి కోరికకు భిన్నంగా బలరామయ్య ఎప్పుడూ ప్రవర్తించడు తక్కిన సంతానమైన ఇద్దరు కుమారుల కంటే శాంతిపై ఆయనకు గల ప్రత్యేక వాశ్చల్య కారణం తెలియాలంటే ఇరవై ఏళ్ళ నాటి బలరామయ్య గతి కొంత తెలుసుకోవాలి ఉన్న ఆస్తిపై దయాదుల లావాదేవీలతో నడుస్తున్న వ్యాపారంలో హఠాత్తుగా వచ్చిన నష్టాలతో కలిగిన ఆర్థిక బాధల వల్ల మనశ్శాంతికి దూరమై అప్పటికి ఏడేళ్లుగా బాధపడుతున్నాడు బలరామయ్య ఒక్కసారిగా లక్షాధికారి కట్టుగుడ్డలతో నిలబడిపోయి నీటి నుండి ఒడ్డుకు విశ్రేయబడిన చేపపిల్లలాగా గిలగల్లాడాడు ఆరోగ్యం మరీ దెబ్బతినటం చూసిన డాక్టర్ అతడిని కొంతకాలం పల్లె విశ్రాంతి తీసుకోమన్నాడు ఆరోగ్యం కోసం కాకపోయినా స్థలం మార్పుకై ఆలోచిస్తున్న బలరామయ్య వెంటనే కుటుంబంతో సహా ఒక పల్లెటూరులో మకాం వేశాడు గోదావరి ప్రక్కన ఒక ఎకరం కొబ్బరి తోటలో మధ్యగా చిన్న బంగ్లా పట్టణంలో బలరామయ్యకు స్నేహితుడైన వెంకటాద్రి గారి తాలూకు పొలంలో ఒక్క చెక్క అది సాధారణంగా పల్లెటూళ్ళలో అద్దె ఇళ్ళ అవసరం ఉండదు అందుచేత తమకు ముందు తరం వారి నుండి సంక్రమించిన స్థిరాస్తిలలో ఒక భాగమైన ఆ పల్లెటూరి ఇల్లు గాలి వెలుతురు కరువై నిత్యం మూసి ఉండటం కంటే ఎవరో ఒకరు దీపం వెలిగించే వాళ్ళైనా ఉండాలని కోరుకుంటారు అందువలనే బలరామయ్య గారి మనోభిష్టం ప్రకారం పల్లెపట్టున అతి ప్రశాంతమైన ఆ వాతావరణంలో ఉండటానికి తేలికగానే అవకాశం లభించింది నిత్యారోగ్యకరమైన ఆ పైరుగాలు సంతత గంభీర వాహిని అయిన ఆ నది సైకతాలలో ఏకాంత విహారాలు నిర్మల నిశ్శబ్దాలకు ఆలవాలమైన ఆ పరిసరాలు బలరామయ్య మనస్సుకు కొంత శాంతినిచ్చాయి ఆ ప్రదేశంలో అడుగుపెట్టిన వారం రోజులకే శాంతి పుట్టింది అది వరకు శ్రీహరి నారాయణ ఇద్దరూ పుత్రులే గనుక ఈసారి పుత్రిక కావాలనిపించేది బలరామయ్యకు లోన అతడి కోరిక నెరవేరింది కోరికలు నెరవేరడం మొదలైంది ఆ సమయంలోనే ఆస్తి దావాలో గెలిచినట్టు హైకోర్టు వకీల్ నుండి టెలిగ్రామ్ వచ్చింది ఇరవై ఎకరాలు తనవి కావనుకున్న ఇరవై ఎకరాలు తనవయ్యాయి తిరిగి వ్యాపారం నడపవచ్చు హాయిగా బ్రతకవచ్చు నేను నేను నేనే నేను దరిద్రుణ్ణి కాలేదు నేను బెంగతో కుమిలిపోనక్కర్లేదు శాంతి లేని నా హృదయానికి నువ్వు అవతరించి ఎంత శాంతిని ప్రసాదించావు చిట్టితల్లి ఇక నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది ప్రశాంత ప్రత్యూష సమయాన భగవంతుని స్మరించి తోటలోకి వెళ్ళాడు క్రొత్తగా నాట్లు వేసిన మడిలో ఒక సన్నంగి కొబ్బరి మొలక అప్పుడే భూమి నుండి తొంగి చూస్తోంది ఇంకా లేవయస్సులోనే ఉన్న శిరీషం క్రొత్తగా మొగ్గ తొడిగింది దేవునికి శిరీష పుష్పాలు ఎంతో ప్రీతిపాత్రమైనవి టెంకాయ సరేసరి దేవతా నివేదనకు ప్రప్రథమ స్థానాన్ని అందించినది అందులోనూ సన్నంగి కొబ్బరి మూడవ సంవత్సరానికే కాపుపడుతుంది ఎంత శుభసూచకం శాంతి పుట్టిననాడే గుర్తించబడిన ఆ ఫలపుష్ప వృక్షాలు రెండూ కూడా శాంతి నామధేయమే పొందాయి అడుగిడిన మర్నాడే అంతటి ఆత్మశాంతిని తృప్తిని ఇచ్చిన ఆ తోటను ఇంటిని మూడు వేలు మాత్రమే ఖరీదు చేయగలదానిని బలరామయ్య ఏడు వేలకు కొనేశాడు స్నేహితుడి దగ్గర శాంతివనంలో శాంతి నిలయంలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నాడు శాంతి నిలయం చుట్టూ శాంతి వనంలో ప్రశాంతంగా ఆడుకుంటూ పెరుగుతున్న శాంతి ఆయనకు ప్రథమ ప్రాణం ప్రాణాధికం శాంతి అభిష్టానికి వ్యతిరేకం జరిగితే ఏ కారణం వల్లనైనా శాంతి హృదయం బాధకు లోనైతే తిరిగి తనకు హృదయ శాంతి దూరమవుతుందని ఆయన నమ్మకం శాంతిని కాంతిని వెదజల్లే శాంతికి ఏ విధమైన కష్టమూ ఆ పితృహృదయం ఓర్చుకోలేదు దినదిన ప్రవర్ధమానమవుతున్న చందమామ వంటి కుమార్తెను విరగబూస్తున్న శిరీషాన్ని ఏపుగా ఎదుగుతూ ఉన్న సన్నంగిని శాంతివనంలో ప్రశాంతంగా నిలిచి ఉండే శాంతి నిలయాన్ని చూసుకుంటూ నాకు ఐదు శాంతులు ఐదు ప్రాణాలు అనుకునేవాడు ఇంతటి శాంతి చరిత్రకు సృష్టికర్త అయిన శాంతికి కాశీ ప్రయాణం విషయంలో కలిగిన అభిప్రాయం మార్పును బలరామయ్య గారు పట్టించుకోలేదు నీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదు తల్లి మానేయి అన్నారు కానీ ఆ మాటలే శాంతి మృదు హృదయంపై బాగా పనిచేశాయి ఏ పనైనా వద్దంటే చెయ్యాలనే ఔత్సుక్యం ప్రతిష్టంభన ఎక్కువవుతాయి కానీ ప్రవాహ వేగానికి ప్రతిఘటించకుండా తల ఒగ్గే చిరు మొలకలాగా చేసుకున్న నిర్ణయాన్నే ఎదుటివారు సమర్థిస్తే సాధారణంగా మనస్సులో తిష్టవేసుకున్న పెంకెతనం బింకం వీగిపోవడం సహజం అదే శాంతి విషయంలోనూ రుజువైంది పోనీ వస్తానులేండి నాన్న ఇంటి దగ్గర కూర్చుని చేసేదేముంది గనక అంది కొంతసేపటికి బలరామయ్య గారు నవ్వి ఊరుకున్నారు అంతకంతకు ఆయన గారాభం అధికమైపోతోంది నీ ఆగడం అవధులు దాటిపోతోంది అన్నారు లక్ష్మీదేవి శ్రీహరి అందుకు ఎవరూ మాట్లాడలేదు కాశీయాత్ర నుండి పదిహేనవ రోజుకు తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెలికి వీధిలోనే ఎదురైనాడు శ్రీహరి దేవుడు నేం కోరుకున్నావే శాంతి ప్రయాణం బాగా జరిగిందా అని హాస్యం చేశాడు చెల్లెల్ని శాంతి చిన్నగా నవ్వి ఊరుకుంది లోపలికి వచ్చాక పద్మ అడిగింది దైవదర్శనం బాగా జరిగిందా కాశీలో ఎన్నాళ్ళున్నారు అని చాలాసేపు అక్కడి విశేషాలు చెప్పింది లక్ష్మీదేవి ఏం శాంతి బొత్తిగా ముభావంగా ఉన్నావు అని అడిగింది తర్వాత పద్మ శాంతిని తీర్థయాత్ర నచ్చలేదా అన్నాడు అక్కడే ఉన్న శ్రీహరి నెమ్మదిగా చెప్పింది శాంతి ఆలయాలలో ఎక్కడా భక్తి నిర్మలత అనేది కనిపించలేదు వదినా భగవంతుని పేరిట వాళ్ళు చేసే వ్యాపారాలు అక్కడ ఆ కొలదిసేపైన మదమాశ్చర్యాలను మర్చిపోలేని త్రొక్కిసలాటలు చూస్తే అక్కడ దేవుడు నివసించడానికి బదులు పారిపోతాడనిపించింది బిగ్గరగా నవ్వాడు శ్రీహరి పద్మ విస్తుబోయింది నీ ధోరణి ఎప్పుడూ వింతగానే ఉంటుందంటూ వింత కాదు వదిన చూస్తే నువ్వు అలాగే అంటావు గంగానది పవిత్రమైందని అందరూ అంటారు ఒకప్పుడు కావచ్చు కానీ ప్రస్తుతం చాలా అపవిత్రం చేసేశారని నా భావం ఒక విషయం చెప్తాను విను మణికర్ణిక ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మ లేదట ఆ పుణ్యాసక్తితో వచ్చి కోట్లాది యాత్రికులు స్నానం చేస్తున్న ఆ పవిత్ర ఘట్టం ఎలా ఉందో చెప్తాను విను మెట్ల మీదే శవాలను కాల్చేస్తున్నారు సగం సగం కాలిన ఎముకలు కండలు బొగ్గులతో నిండిపోయి ఉన్న ఆ పావంచాల మీదగానే దిగి రేవులోకి వెళ్ళాలి ఇక ఆ రేవులో ఎలా ఉంటుంది కొన్ని శవాలను నీళ్లల్లోనే వదిలేస్తారుగా ఆ శవాలు చూస్తేనే బేజారెత్తుతుంది మేం నాడు ఇంకా దారుణంగా ఉంది ఒక నల్ల కుక్క చచ్చిపోయి ఉబ్బిపోయి భయంకరంగా ఆ గట్టంలోనే తేల్తోంది అక్కడే దాని ప్రక్కనే చుట్టూనే నిల్చుని అంతా స్నానం చేస్తున్నారు భక్తిగా ఆ నీళ్లు నోట్లో పోసుకుంటున్నారు నాకెంత గట్టు మీదనే నిల్చున్నాను స్నానమే చేయలేదు గంగానది పవిత్రమే కానీ ఆ పవిత్రతను పాడు చేశారు ఇంత భక్తిగానూ స్నానం చేసి పవిత్రంగా వెళ్తే ఇక అక్కడి సంగతి దారులన్నీ ఇరుకు సందులు గొందులు దాటి ఆలయానికి వెళ్ళాలి వీధులు తుడిచే చీపుళ్ళు అడుగడుగునా మనకు తగులుతాయి ఆవులు దూడలు అడ్డుగా నిల్చుని ఉంటాయి ఇంత శ్రమపడి వెళ్ళాక ఆ దేవుని దర్శనం సరే సరే ఏం త్రొక్కిసలాట ఒక్క క్షణం నిలవలేం అక్కడ సరే ఊరంతా ఉంది ఓ మాదిరిగా ఇల్లు మీద ఇల్లు మేడ మీద మేడాను ఇంచుమించు ప్రతి ఇంట్లోనూ ప్రతి మేడ మీద శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నారు అది ఒక వింతగానే ఉంది విశ్వవిద్యాలయం చాలా బాగుంది సుమారు పదకొండు వందల ఎకరాలట ఆ విశ్వవిద్యాలయం విస్తీర్ణం ముఖ్యంగా నన్ను విశ్వవిద్యాలయంలో పాలరాతి విగ్రహాలు విశాలాక్షి విశ్వేశ్వరుడు బాగా ఆకర్షించాయి చాలా సుందరంగా ఉన్నాయి ఆ ప్రతిమలు పోన్లే ఏదో ఒకటైనా నచ్చింది నీకు బిగ్గరగా నవ్వాడు శ్రీహరి కానీ అన్నయ్య ఒక విశేషం కాశీ నిండా బుద్ధుని ఆలయాలే అక్కడ బౌద్ధ మతం మరీ ఎక్కువగా ఉందనుకుంటాను వివిధ దేశాల ప్రజలు కనిపిస్తారు అక్కడ మనకు నలుగురు ఐదుగురు విదేశీయులు మన ఆలయంలోకి రావడం కూడా చూశాను విశేషమే కాదు మరి సాయంకాలం అసలు చూడాలి గంగా నదిపై పడవలలో విహరించే జనాన్ని దేశ దేశాల ప్రజలు స్త్రీ పురుషులు అనేకులు కనిపిస్తారు విహరించేవారు ఈత కొట్టేవారు ఒకరేమిటి చూసి తీరాలి శ్రీహరి అన్నాడు నువ్వు చెప్పినది నిజమే పుణ్యస్థలంగా సాంస్కృతిక ప్రదేశంగా అనేక విధాల ప్రాముఖ్యం గల అటువంటి నిర్లక్ష్య స్థితిలో ఉండటం విచారకరమే మరి నిజమే శుభ్రం తక్కువ వీధులు అంతే అంది లక్ష్మీదేవి ఇక్కడికి ఈ భాగాన్ని నాపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్